అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత స్పీకర్ ను ఉద్దేశించి ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టారు టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు. స్పీకర్ చైర్ ను అవమానించే విధంగా వ్యవహరించిన రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆయన. ఇన్ ది అసెంబ్లీ అండ్ ఆల్సో అగైన్స్ట్ హిస్ క్యారెక్టర్ అండ్ కండక్ట్ ఆఫ్ స్పీకర్ దేర్ఫోర్ ది సెట్ మెంబర్ కమిట్స్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అగైన్స్ట్ ఆనరబుల్ స్పీకర్ బై లోయరింగ్ the dignity of the honorable speaker in the public therefore this case may be immediately referred to committee of privilege hence I request you kindly permit me to raise the issue in the floor of the house thank you sir idi meeku privilege committee ki move cheyam ani cheppi meeru mee meeda ichinatuvanti danni ee sabalo kandistunnam adhyaksha itvanti jaragakunda చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. తర్వాత రోడ్లు భవనాలు ఓడరేవులు విమానాశ్రయాల అభివృద్ధిపై కాగిత వెంకట్రావు ప్రసంగించారు. విద్యుత్ ఉత్పత్తిపై విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పలు అంశాలు ప్రస్తావించారు. 10 ఏళ్లలో 31,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారని ఆరోపించారు. 22,000 మెగావాట్ల లోటు విద్యుత్ నుంచి జీరో డెఫిసిట్ ను తీసుకొచ్చారని అన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ జలీల్ ఖాన్ మధ్య ఆసక్తికరమైన సంవాదం చోటు చేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క నిమిషం కూడా కరెంటు కోత లేదు సార్. మా జలీల్ ఖాన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన అనేక సందర్భాలు అనేకమైన సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. వారు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కరెంటు కోత లేదు, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కరెంటు కోతతో సస్తున్నామని నా పక్కనే చాలా సందర్భాల్లో మా సోదరు జలీల్ ఖాన్ గారు కూడా చెప్పడం జరిగింది సార్. కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. ఇందాకే భగవద్గీత పేరు తీశారు, ఖురాన్ అన్నారు, బైబుల్ అన్నారు. అన్న ఒక్క మాట చెప్పు సభ సాక్షిగా చెప్పన్న, నిజం చెప్పు రాజకీయాలకి అతీతంగా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు ఉందా, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఉందా? వైఎస్ హయాంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో ప్రజలకు ప్రభుత్వానికి చివరికి ఆ భగవంతుడి కూడా తెలిసేది కాదన్నారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు రఘునాథ్ రెడ్డి. 3 గంటలు 4 గంటలు కూడా విద్యుత్ రాలేదు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ప్రజలకు తెలియదు, ప్రభుత్వానికి తెలియదు, చివరికి ఆ పుట్టించిన భగవంతునికి తెలియదు. అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత ఆ పార్టీకి దక్కుతుంది అధ్యక్ష. అంతేకాక ఇంకోటి అడుగుతున్నా అధ్యక్ష, ఆయన గుండె మీద చేసుకొని చెప్పండి. విద్యుత్ పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాన్ని తప్పుపట్టారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. 1 రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా వైఎస్ఆర్ బతుకున్నంతకాలం ఉచిత విద్యుత్ను రైతులకు అందించారని అన్నారు ఆయన. కాకాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తానని వాగ్దానం చేస్తే, మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ మీద చేస్తే, తన తుది శ్వాస విడిచినంత వరకు రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. 1 రూపాయి కరెంటు ఛార్జీ పెంచకుండా మీలాగా ఈ రోజు వచ్చి రుణమాఫీ చేస్తామని చెప్పి కమిటీలు వేసినటువంటి దాఖలాలు లేవు రాజశేఖర రెడ్డి గారి ఆయనలో. గ్రామాల్లో ఈరోజు ప్రజలు ఈరోజు ఈ డిస్కషన్ మీద మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటూ నవ్వుతున్నారు. ప్రజలకి ఈ ఉత్పత్తి మీద ఎవరికి అవసరం లేదు, ఎవరు ఎన్ని మెగావాట్లు పెంచారనేది అవసరం లేదు. వారి గ్రామాల్లో కరెంట్ వస్తుందా లేదనేది వాళ్ళకి కావాలి. ఈ రోజు మేము వచ్చిన తర్వాత 3 మాసాల్లో పవర్ కట్ లేకుండా చేశాం, 7 గంటలకు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తున్నాం. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి అనుమతులు వచ్చాయని అన్నారు. తర్వాత రోడ్స్ సంబంధించి బోర్డ్స్ అయ్యి అడగటం జరిగింది. తప్పకుండా వాటిని కూడా పరిశీలించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో దానికి సంబంధించిన బోర్డ్స్ కానీ అతని స్పీడ్ బ్రేకర్స్ దానికి రేడియం పెయింట్ ఇవన్నీ కూడా వేసే మార్గం చేసి త్వరలో రాష్ట్రంలో యాక్సిడెంట్ తగ్గటానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేశారు. 2016 మార్చిలోపు విద్యుత్ సౌకర్యాన్ని అందిస్తామన్నారు సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఆ తర్వాత విద్యుత్తు రోడ్లు భవనాలకు సంబంధించి బిల్లులను పాస్ చేశారు స్పీకర్.